నమస్కారం, నేను మీ ప్రసాద్. ప్రస్తుతం అంతా పార్టీ టీడీపీ అధికార డాక్టర్ ఎన్వి సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. సుధాకర్ రెడ్డి గారు, అసలు ఏంది జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 3 సంవత్సరాలు కావు, వచ్చే మార్చి నాటికి 3 సంవత్సరాలు పూర్తవుతాయి, కానీ ఇప్పటి వరకు కూడా వైఎస్ వివేక్ తన బాబాయ్ హత్య కేసుకి అది లేదు, గతి లేదు. అంటే ఎందువల్ల అంటారు, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి నిస్సాయిత అనుకోవాలా, లేదంటే అంతకులం కాపాడే ప్రయత్నం జరుగుతుంది అంటారా? సరే, ఇక్కడ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుని ఒక కుట్రగానే భావించాల్సి వస్తుంది మనం. అంటే సహజంగా సిబిఐ అయినా లేదా పోలీస్ కేసులైనా నత్త నడక నడవడం మన దేశంలో ఆనవాయితీ అండి. ఎందుకంటే రకరకాల ప్రలోభాలకు లోపడి పోలీసు వ్యవస్థ పనిచేస్తున్నది అన్న విషయం అందరికీ తెలుసు. పోలీసు వ్యవస్థలో ఉన్న లోపాలు, అలాగే కోర్టుల్లో జరుగుతున్న వాయిదాలు, ఇవన్నీ చూసి మనం పరిశీలిస్తే ఈ కేసులన్నీ సత్వరంగా పరిష్కారం కావడం లేదనేది ఒకటి. రెండో ఆ కోణంలో నుంచి మనం పరిశీలిస్తే, కొంతమంది పనిగట్టుకుని ఈ కేసుని నీరు కార్చడం లేదా కేసును తప్పుదారి పట్టించడం లేదా కేసుని త్వరగా తేల్చకుండా చేయడానికి పనిచేస్తుంటారు. ఇవి ఎక్కువగా అధికారంలో ఉన్న పార్టీకి లేదా అధికారం ఉన్న వ్యక్తులకు సాధ్యమయ్యే పని. మనం ఈ కోణంలో పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి అధికారము లేదా ప్రభుత్వము, ఆ పాలకులు వీళ్ళందరూ కలిసి సిబిఐని లేదా ఇతర ఈ పరిశోధన లేదా పరిశీలన వ్యవస్థలని ప్రభావితం చేసి ఇన్నాళ్ళు కొనసాగించారు, వాయిదా వేస్తూ వచ్చారు, విచారణకు అడ్డుపడుతూ వచ్చారన్నది ఇక్కడ చర్చనీయాంశం అని. ఎందుకంటే వివేకానందరెడ్డి గారి హత్య జరిగిన వెంటనే విజయసాయి రెడ్డి గారి ప్రకటన అందరికి తెలుసు, గుండెపోటు అన్నారు. ఆ తర్వాత అది గొడ్డల పోటుగా మారింది. ఆ గొడ్డల పోటుని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి మీద నెట్టేశారు. వాళ్ళే కక్ష కట్టి తన బాబాయిని హత్య చేయించుంటారు చేశారు అంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. దానికి అనుగుణంగా తనకు అనుకూలమైన మీడియా లేదా పత్రికల్లో బాగా వార్తలు రాయించడం, ప్రచారాలు చేయడంతో ప్రజలంతా కూడా నమ్మారు. ఓహో, చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ బాబాయ్ని ఏమైనా చంపించారేమని అనుకున్నారు. అది ఎన్నికల్లో ఆయనకు ఉపయోగపడింది. తర్వాత జరిగిన పరిణామాలు ఒక్కొక్కటి చూస్తుంటే, స్వయంగా వివేకానందరెడ్డి గారి కూతురు వెళ్ళి సిబిఐతో కలవడం, ఇది ఒక కుటుంబ హత్యగా, కుట్ర హత్యగా ఆమె పేర్కొనడంతో కేసు కొద్ది మలుపులు తిరిగి రకరకాలుగా పరిణామాలు చెంది సాక్షులు విచారించిన తర్వాత తాజాగా మనకు కనిపించేది ఏమంటే, ఎంపీ అవినాష్ రెడ్డి గారిని సిబిఐ వాళ్ళు అనుమానిస్తున్నారు. ఎవరండి ఎంపీ అవినాష్ రెడ్డి గారు? ఆ కుటుంబ సభ్యుడే. వీళ్ళందరూ కూడా అన్నదమ్ముల పిల్లలు. ఆ అవినాష్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులుగా ఉన్నారు. ఇవన్నీ మనం పరిశీలిస్తే ఈ కేసు వెనక అధికార పార్టీ హస్తం ఉంది. అంటే ఈ కేసు వెనక, అంటే కుట్ర వెనక, అన్నిటి వెనక వీళ్ళ హస్తం ఉందని పులివెందల్లోనూ, కడప జిల్లాలోనూ, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చర్చించుకుంటున్నారు, తర్కించుకుంటున్నారు, ఆరోపిస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో మనం దీన్ని ఒక రాజకీయ హత్యగానే భావించాలి. దీని వెనక ఒక భారీ కుట్ర కోణం దాగిందని మనం ఊహించక తప్పదు, ఆరోపించక కూడా తప్పదు. కాబట్టి ఇప్పటికైనా సిబిఐ వాళ్ళు ఈ కేసుని ఒక మలుపు తిప్పి కొద్ది నిజమైన నిందితులను పట్టుకునే మార్గంలో పయనిస్తున్నారు, కాబట్టి ఒక విధంగా హర్షించాల్సి కూడా వస్తుంది. అంటే వైఎస్ సునీత స్వయంగా తన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అలాగే మాజీ ముఖ్యమంత్రి గారి తమ్ముడు కుమార్తె తన తండ్రి కూడా మంత్రిగా చేశారు, ఎమ్మెల్యేగా, ఎంపీగా, వివిధ హోదాల్లో సీనియర్ రాజకీయ నాయకుడిగా పనిచేయడం, అలాంటిది తన కుటుంబానికే న్యాయం జరగడం లేదంటూ కూడా సిబిఐకి లేఖ రాయడం, అన్న మీదే నమ్మకం లేకుండా ఎస్పీకి లేఖ రాయడం, అంటే ఇది ఒక కొత్త కోణం అనుకోవచ్చా? అదే కదండి, 100% కుట్ర కోణమే. ఎందుకంటున్నానంటే వివేకానంద రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి అండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడుగానే కాకుండా రాజకీయ నాయకుడిగా అందరికీ అందుబాటులో ఉండే
లీడర్ గా ఆ ప్రాంతంలో ప్రసిద్ధులండి ఆయన. ఆ ప్రాంతంలో కన్నా మా రాయలసీమంతా కూడా వివేకానంద రెడ్డి గారిని మెతక స్వభావి మంచి వ్యక్తి అంటుంటారు. అయితే రాజకీయ కుటుంబంలో పుట్టడం వల్ల ఆయన కొన్ని వ్యవహారాలు లావాదేవీలు ఉండి ఉండొచ్చు. ఆ వ్యవహారాలు లావాదేవీల్లో కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు లేదా వ్యాపార సంబంధిత వ్యక్తులు అతన్ని హతమార్చారన్న విషయం అందరూ అనుకుంటున్నది. అది దీనికి ఏమి ప్రత్యేకంగా మనం ఇన్వెస్టిగేట్ చేయాల్సిన పనిలే. అయితే ఆ ఇన్వెస్టిగేషన్ ఎందుకంటే ఎవరు చంపారు, ఎప్పుడు చంపారు, ఎలా చంపారు, ఎందుకు చంపారు అదని తేల్చి శిక్షించడానికే ఈ పరిశోధనలన్నీ. కానీ ప్రజలందరికీ తెలుసు ఇది కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న వివాదానికి పరిణామము లేదా వాళ్ళ మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీల పర్యవసానము అని మనం భావించక తప్పదు. అంటే పార్టీలో అధికారంలోకి రాకముందు అంతా కూడా టీడీపీపై బురద జల్లినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ కేసుని ఎందుకు త్వరగతిని పూర్తి చేసి తన చెల్లెమ్మకి న్యాయం చేయలేకపోతున్నారు సునీతకి? అది మనకి ఇప్పుడు అర్థమవుతుంది కదండి. తాజాగా అవినాష్ రెడ్డి గారిని అనుమానిస్తున్నట్టు ఈరోజు అంత మీడియాల్లో పత్రికల్లో వార్తలు వచ్చాయి. అంటే అర్థమేమి, అవినాష్ రెడ్డి గారి హస్తం ఉందని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలిసే ఉంటారు, లేదా ప్రజలు అనుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి హస్తం కూడా దీని వెనక ఉండొచ్చు. కాబట్టి ఇది ఈ కేసును నీరు కార్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రయత్నం చేస్తున్నారని చెప్పక తప్పదండి. ఎందుకు తప్పదంటే ఆయనలో ఈ నిజాయితీ నీతి ఉండి ఉంటే మాట తప్పును మడము తిప్పునని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసును వీలైనంత త్వరగా పరిష్కరింపజేసి నిందితుల్ని తేల్చి ఉండాలని. ఆయన లేదా విజయసాయి రెడ్డి గారు ఆరోపించినట్లు చంద్రబాబు నాయుడు గారు లేదా లోకేష్ గారు అందులో నిందితులు అయ్యుంటే చాలా చురుగ్గా పని చేయించి వాళ్ళనో లేకపోతే వాళ్ళ ద్వారా ఎవరైనా నేరాలు చేసి ఉంటే వెలికి తీసి శిక్ష వేయించి ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేసి ఉంటారు. ఇది ఎందుకంటుండంటే కేవలం తన మీద విమర్శలు చేసిన రఘురామకృష్ణరాజు గారి మీదనే ఏదో విధంగా కేసులు పెట్టి దేశ ద్రోహమో రాజద్రోహమో అంటూ ఆయన తీసుకెళ్లి పోలీసుల దగ్గర కొట్టించిన జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా తన బాబాయి హత్యకు గురైతే ఆ కేసులో నిందితుల్ని మరింత త్వరగా పట్టించి ఉంటారన్నది ఎవరికైనా తెలుసు. అయితే దీని వెనక తన కుటుంబ సభ్యుల భాగోతం బయటపడతాదన్న ఉద్దేశంతో దాన్ని అనగదొక్కుతూ వచ్చారు, అణిచివేస్తూ వచ్చారు, లేదా దారి తప్పిస్తూ వచ్చారని ఇక్కడ అందరూ చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఏది కూడా జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పి మాట్లాడటం లేదు. ఆయన ముఖ్యమంత్రి కాకముందు విస్తృతంగా మాట్లాడేవాళ్ళు, అందరి మీద ఆరోపణ చేసేవారు, చాలా చురుగ్గా చైతన్యవంతంగా వెలుగెత్తి అన్ని విషయాలు చాటేవారు. అది ఎందుకు, ఆయన మూగనోము పట్టారా, లేకపోతే మాట్లాడితే అన్ని విషయాలు బయటపడతాయనుకుని తనంతకు తాను ఐసోలేట్ అయిపోయారు, ఒక గదికి పరిమితం అయిపోయారు, అర్థం కాకుండా ఉంది. కాబట్టి దీని వెనక అధికార పార్టీ కుట్ర హస్తము దాగి ఉందన్న విషయం స్పష్టంగా చెప్పచ్చండి. అందుకనే ఈ కేసును తెమల్చకుండా ఏదో విధంగా నీరు కారుస్తూ వస్తున్నారని అనుమానించక తప్పదు. థ్యాంక్ యూ సుధాకర్ రెడ్డి గారు మీ అభిప్రాయాలు తెలిపినందుకు.